हेलो व्यूअर्स, वेलकम बैक टू राघवराणी व्लॉग्स। फ्रेंड्स अंदर अंदर चला बहुत नीनजे सिंपल अंड ईजी रेसीपी तो मे मुझकोचा। सो ई रोज रेसीपी वे दोसकाय एंड रोयल ड्राई प्रॉन्स। सो इदे मनम टमाटोस कॉस्ट कदा टमाटोस लेकिन एंत टेस्ट चुस्कोवचो नीनते इपू चूप्चो। सो फ्रेंड्स इपड़े इधा तैयार चुस्काली दीन तयारी विधान दीनों के एमेम पदार्थ कावा नीन चूपे रेसीपी अच्छे చాలా బాగుంటుందండి। ఎండ్ రోయల్ ఫ్లేవర్ దోసకాయలో కానీ వంకాయలో కానీ ఇలా ఏమైనా వెజిటేబుల్స్లో యాడ్ చేసి చేయడం వల్ల టేస్ట్ అయితే అద్దిరిపోతుంది। సో మరి ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము। సో ఫ్రెండ్స్ దీనికోసం ఫస్ట్గా నేనైతే ఒక కడాయి తీసుకుని దీంట్లోకి అయితే నేను ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి। కర్రీకి సరిపడే ఆయిల్ యాడ్ చేసుకుని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే కట్ చేసుకున్నాను। 2 పచ్చిమిరపకాయ చిలికలు కూడా యాడ్ చేసుకున్నానండి। వీటిని అయితే దోరగా అయితే వేయించుకోవాలండి। దోరగా వేయించుకుని सुमार निम्षम नुंचे 2 निम्षाल पड़ती वीटिनि इला वेयिंचुकोवाली। वेयिंचुकुन्न तर्वात 2 रेम्मल करिवेपाकु अनेदि याड् चेसुकोवाली। करिवेपाकु कूडा वीटिनि चिटपटलाडे वरकु चक्कगा वेयिंचुकोवाली फ्लेवर अंता पट्टे वरकु। तर्वात इंदुलो नेनु आल्रेडी दोसकायनि कट् चेसि पेट्टुकुन्नानंडि। नेनु गिंजलु अनेटिवि तीसेसानु। सो ई दोसकायलु मनं कट् चेसुकुनेटप्पुडु चेदु चूसुकोवाली। सो चेदु चूसुकुनि कट् चेसुकुनि वेसुकुंटे बागुंटुंदि। इप्पुडु इंदुलो नेनु अयिते रुचिकि सरिपड उप्पु యాడ్ నేనైతే 3 దోసకాయలు తీసుకున్నాను। వీటిని అయితే గింజలు లేకుండా నీట్ గా కట్ చేసుకున్నానండి। ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను। వీటిని అయితే అన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలండి। ముక్కలకి ఉప్పు పసుపు పట్టే విధంగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం అయితే దీన్ని కుక్ చేసుకోవాలి। సో ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నాను। మూత పెట్టేసుకొని వీటిని అయితే నేను సుమారుగా ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నానండి। మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాక 5 నిమిషస్ తర్వాత దోసకాయ అనేది మనకి చక్కగా కుక్ అయిపోతుంది। చూడండి ఈ విధంగా దోసకాయ అనేది కుక్ అయిపోయింది। ఇప్పుడు కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో నేను ఆల్్రెడీ ఎండ్ రొయ్యలని క్లీన్ చేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసి పెట్టుకున్నానండి। ఈ విందలోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। సో ఇప్పుడు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది పడుతుందండి దోసకాయలో, చాలా అయితే టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు దీంట్లోకి మనం కారం అనేది యాడ్ చేసుకుందాము। నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి। మీరు తినే స్పైసీనెస్ ని బట్టి యాడ్ చేసుకోవచ్చు। నేను ఒక దాదాపు ఒక స్పూన్ 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను। నేను తీసుకున్నది చిన్న స్పూన్, పెద్ద స్పూన్ అయితే గనుక ఒక స్పూన్ సరిపోతుంది। సో మనము వెజిటబుల్స్ కూడా తీసుకునే క్వాంటిటీని బట్టి స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని అయితే ఒక మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో సిమ్మర్ లో గాని కుక్ చేసుకోవాలండి। సో ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని వీటిని అయితే కుక్ చేసుకుంటున్నాను। చూడండి ఫ్రెండ్స్, ఒక సుమారుగా 3 నుంచి 5 నిమిషాల లోపు కర్రీ అయితే ఇలా ఉంది। సో ఈ స్టేజ్ లో మనం ఇందులో కాస్త మెంతెం కూర, కాస్త కొత్తిమీర అయితే నేను యాడ్ చేస్తున్నానండి। మెంతెం కూర తోటి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది। సో మనకి ఇలా దోసకాయ ఎండు నెత్తళ్ళ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది క్షణాల్లో। టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్। ఇలా డ్రైగా చేసుకుంటే మనకి ఇది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది। సో ఫైనల్గా నేను కొరియాండర్ తోటి గార్నిష్ అయితే చేసేసుకున్నాను అంతే అండి। సో దీంట్లో మనం గనుక ఇప్పుడు 2 టమాటోలు కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఇది దగ్గర ఇగురులాగా కూడా తయారవుతుందండి। సో నేను మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు। సో ఇలా అయితే మనకి ఫ్రై రెడీ అయిపోయింది। సో ఇందులో గనుక నేను ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక 2 టమాటోస్ అనేటివి యాడ్ చేసుకున్నానండి ఈ కర్రీ అనేది అయిపోయినాక। సో ఇది మీకు చూపించడం కోసం అయితే నేను చేశాను। ఒక 2 టమాటోస్ యాడ్ చేసి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి సిమ్లో పెట్టేసుకుంటే మనకి దోసకాయ ఎండు నెత్తళ్ళ ఇగురు అనేది రెడీ అయిపోతుంది। చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో। సో టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి। ఇదైతే రోటీస్లోకి కూడా బాగుంటుందండి, పుల్కాలోకి। సో ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను। వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఒక చిన్న లైక్ అయితే చేయండి। నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్। సబ్స్క్రైబ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।